విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని మెంటాడ కొంపగి గ్రామ సచివాలయం పరిధిలో 250 మందికి కరోనా టీకాలను మండల ప్రత్యేక అధికారి రమణమూర్తి పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది టీకాలు వేశారు. ముందుగా సచివాలయ సిబ్బంది టీకాలు వేసుకున్న తర్వాత అందరికీ వేయాల్సి ఉంటుందని సచివాలయాల్లో సిబ్బందికి సూచించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి వృద్ధవుతుంది. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఈ టీకాను వేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మండల ప్రత్యేక అధికారి రమణమూర్తి సూచించారు. కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, మాస్క్ ధరించాలని తెలియజేశారు. ఉపాధి పనులు చేపట్టిన చోట్ల చెరువుల వద్దకు వెళ్లి కూడా అవగాహన కల్పించారు. అంబేద్కర్ మహనీయుని 135 జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టీకా ఉత్సవాన్ని మన మండలంలో కూడా అన్ని గ్రామాల్లో జరుపుకుంటున్నాం. మనకి ఈవేళ లభ్యమైన టీకా డోసుల్ని బేస్ చేసుకొని చల్లపేట డివిజన్లో 1-2 గ్రామాలు, అంటే పెదమేడపల్లి మరియు కొంపంగి గ్రామాల్లో ఈ టీకా ఉత్సవాన్ని ప్రారంభించాం. అలాగే మెంటాడ పిహెచ్సి పరిధిలో అన్ని గ్రామాలు, లోతుగడ్డ, ఆంధ్ర గ్రామాలను మొదలుకొని అన్ని గ్రామాల్లో కూడా మనం ఈ టీకాలని ప్రారంభించే కార్యక్రమం ఉదయం నుండి చేపట్టాం. పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందిస్తున్నారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు గత కొద్ది కాలంగా కరోనా కూడా విజృంభిస్తోంది. విజృంభించిన కారణంగా అనుకుంటున్నాం ప్రజల్లో ఈ స్పందన ఎక్కువగా ఉంది. అందరూ జాగ్రత్త పడే సూచనలుగా మనకు అందుతున్నాయి వివరాలు కూడా అన్ని గ్రామాల్లో కూడా. ఇవాళ మార్నింగ్ పెదమడిపల్లి, ఇప్పుడు కొంపంగి వచ్చాము. ఇప్పుడు మనతో పాటుగా ఈ సందర్భంగా ఏంటంటే కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ టీకా ఉత్సవం అనేది జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ టీకాలని ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మెంటాడ మండలంలో 2 పిహెచ్సీలు ఉన్నాయి, చల్లపేట మరియు మెంటాడ. ఈ 2 పిహెచ్సీ పరిధిలో ఈరోజు 1000 మందికి టీకాలు వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే మధ్యాహ్నం 3 గంటలకల్లా 1000 మందికి టీకాలు వేసి ఈ టార్గెట్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో జిల్లా యాజమాన్యం దాన్ని నెరవేర్చాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రజలు కూడా భారీ ఎత్తున స్పందన లభిస్తుంది ప్రజల నుంచి. ఎందుకంటే ఇప్పుడు బాగా విజృంభిస్తుంది కాబట్టి కరోనా, ప్రజలందరూ ముందుకొచ్చి వేయించుకుంటున్నారు కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని టీకాలు వేయించుకోవాలని కోరుకుంటున్నాను.